హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు టొమాటో రైస్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లో త్వరగా చేసి పెట్టవచ్చు. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. దానిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయినాక దీనిలో ఒక ఇంచా దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 2 యాలకులు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, అవన్నీ బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె అయినా వేసుకోవచ్చు, లేదా మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్ను స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసిన ఆనియన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ఈ ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిర్చి చిలుకలు చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మనకు ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే దోరగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో నేను 3 పెద్ద సైజు టొమాటోలు బాగా పండినవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. బాగా పండినవి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ టొమాటోలన్నీ మెత్తగా గుజ్జైపోవాలి. కుక్కర్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 1 2 మినిట్స్ అయిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మళ్ళా మనకి 4 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద టొమాటోలు మొత్తం బాగా పేస్ట్ అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, 5 మినిట్స్ అయిన తర్వాత మన టొమాటోలు అయితే బాగా గుజ్జు అయిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నేను 1 కప్పు రైస్ ముందుగానే కడిగి కడిగి 1 అరగంట ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. నేను ఇక్కడ మామూలు ఇంట్లో వాడే రైసే యూజ్ చేస్తున్నాను. 1 కప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అదే 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేయట్లేదు, ఇంట్లో ఉన్న రైస్తో చేస్తున్నా, కానీ టేస్ట్ చాలా బాగుంది. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మనం కొంచెం మరగాలి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అనేవి వేసుకోవాలి. మనకి పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లు చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బియ్యం మొత్తం 1 కప్పు బియ్యము వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత కవర్ చేసుకోవాలి. మూత కవర్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకుంటే మనకి టొమాటో రైస్ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, 2 విజిల్స్ వచ్చినాక మూత చూస్తే మన టేస్టీ టేస్టీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. నార్మల్ రైస్తో చేసినా కూడా ఎంత చాలా బాగొచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ మై వీడియో.